హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రెసిపీస్. ఇప్పుడు మనము సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సమోసాకు మనకు ముందుగా కావాల్సింది 1 కప్ మైదా, 1/2 కప్ గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, షుగర్. ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చపాతి పిండిలో తడుపుకోవాలి. ఉన్న పిండిలో కొద్దిగా ఆయిల్ వేసి మెత్తగా తడుపుకోవాలి. ఇలా కంటెంట్ వచ్చేలాగా చపాతి పిండిలాగా మెత్తగా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టాలి. ఇప్పుడు సమోసా ఈ లోపల మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సింది క్యారెట్, తురుము, ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కారం, రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, సాల్ట్ 1/2 టీ స్పూన్, మీకు తగినంత ఎంత కావాలంటే అంత రుచికి సరిపడ, అండ్ టర్మరిక్ పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, చిన్నగా తరిగిన కొత్తిమీర, అటుకులు 1 కప్ తీసుకోవాలి. మిక్చర్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇందాక మనం నానబెట్టిన మైదా పిండి 10 నిమిషాలు అయిపోయింది. దీనిని తీసుకొని చపాతీలా చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంతగా చేసుకోవాలి, ఎంత సన్నగా చేసుకోవాలి. ఇలా 2 భాగాలుగా చేసుకొని చపాతీ ఇలా ఎంత సన్నగా అయితే అంత సన్నగా చేసుకోవాలి, చపాతీలా చేసుకోవాలి. ఇది ఇలా స్టవ్పై పెనంపై వేసి కొద్దిగా కాల్చుకోవాలి. ఇలా కొద్దిగా వేడి అయితే చాలు, 2 సైడ్స్ ఇలా లైట్గా వేడి చేసుకొని పక్కకు పెట్టి ఇలా పక్కకు తీసుకొని ఈ చపాతీని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలు సమానంగా వచ్చేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలు చాలా సమానంగా వచ్చేలా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు 4 పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టి ఇలా సపరేట్గా పెట్టి ఉంచుకోవాలి. ఇవి సైడ్స్కి కట్ చేసి మిగిలినగా పీసెస్, ఇవి వీటిని కూడా పడేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని స్నాక్స్గా తినవచ్చు. ఇలా మొత్తం అన్నీ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సమోసా చేసుకోవడానికి ముందుగా కొద్దిగా ఒక బౌల్లో మైదా పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్లా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక షీట్ తీసుకొని సమోసా ఫోల్డింగ్ చేద్దాం. ఇలా ఉన్నదానికి కరెక్ట్గా ఇక్కడికి ఈ మైదాపిండిని కొద్దిగా అప్లై చేసి ఈ ఫోల్డింగ్ ఇక్కడికి వచ్చే వరకు ఇలా అతికించుకోవాలి. తర్వాత ఇలా అతికించుకున్నాక ఇలాగే ఇంకొంచెం మైదాపిండిని ఇలా ఇక్కడ పేస్ట్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఉంది కదా, దానిని అలాగే ఇక్కడ ఫోల్డ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని ఇందులో పెడదాం. ఇదిగోండి, ఇలా మనం ముందుగా తయారు చేసుకున్న మిక్చర్ అంతా ఇందులో ఇలా
పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆ మైదా పేస్ట్ని అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసేద్దాం. ఇది నుండి ఇలా సమోసాలన్నీ తయారు చేసి పక్కకు పెట్టుకున్నాం. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకున్నాం. ఇందాక మనం తయారు చేసుకున్న సమోసాలను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ సమోసాలను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి సమోసా. ఒక టిష్యూ పేపర్లో తీసుకోవాలి. ఇవన్నీ సమోసాలు మొత్తం రెడీ అయ్యాయి. చిట్టి చిట్టి సమోసాలు రెడీ అయ్యాయి.